లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. యోబు గ్రంథం 4:6 నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? యోబు భక్తుడు రాస్తున్నటువంటి చక్కటి మాటలివి. ఏమంటున్నాడంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చేస్తున్న భక్తి ఎటువంటి భక్తి ఒకసారి మనం పరీక్షించుకోవాలి. భక్తి అంటే మనకు లాభం కలిగినా నష్టం కలిగినా చేసేదే భక్తి. చాలాసార్లు భక్తి చేస్తే మనకు లాభం కలుగుతుంది అంటే, చాలాసార్లు భక్తి చేస్తే మనం దీవింపబడదాం అంటే అప్పుడు చేస్తామండి భక్తి. ఒకవేళ నష్టం కలుగుతుంది, భక్తి ద్వారా మనం కోల్పోతాం అనుకుంటే భక్తి చేయడానికి మనం ఇష్టపడం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా మనం చేసే భక్తి ఎలాగుండాలి అని అంటే, మనం చేసే భక్తి అది మనకు లాభాన్ని కలిగించిన నష్టాన్ని కలిగించిన మనం దేవుని మీద ఆధారపడేదే నిజమైన భక్తి. మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే షద్రక్, మేషక్, అబద్నగో ఈ ముగ్గురు కూడా మరి రాజు నిలబెట్టినటువంటి ఆ బంగారు ప్రతిమకి నమస్కారం చేయమంటే వారి భక్తి ఏ విధంగా ఉండింది అనంటే, ఆ బంగారు ప్రతిమకు మేము నమస్కారం చెయ్యము అని రాజుతో ధైర్యంగా చెప్తారు కదండి. నిజంగా వారి భక్తి వారికి ధైర్యాన్ని కలిగజేసింది. ఎందుకంటే రాజు ఒక శాసనాన్ని విధించాడు, మీరు ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయకపోతే అగ్నిగుండంలో పడవేస్తానని. అయినా వీరుకుంటున్న నిరీక్షణ ఏంటి అనంటే, అగ్నిగుండంలో పడవేసినా మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ఇదే నిజమైన భక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి మనకి నష్టాన్ని కలిగిస్తుంది అని తెలిసినా మనము దేవుని మీద ఆధారపడడమే నిజమైన భక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు చేస్తున్న భక్తి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించు. ప్రియ దేవుని బిడ్డ, నీ భక్తి నీకు లాభమైతేనే నువ్వు భక్తి చేస్తున్నావా? లేదా నీకు నష్టం కలుగుతుంది, నీకు అవమానం వస్తుంది, యేసు ప్రభు మీద ఆధారపడితే నువ్వు అపజయాల పాలవుతావు అని తెలిసి కూడా దేవుని మీద ఆధారపడి భక్తి చేస్తున్నావా? ఒక్కసారి పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ. నిజంగా మనం చేసే భక్తి అది సరి అయిన భక్తి అయితే మనకు నష్టం కలిగించినా మనము యేసయ్య మీద ఆధారపడతాం. అందుకనే భక్తుడు ఏమంటున్నాడంటే, నీ భక్తి నీకు ధైర్యాన్ని కలిగించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే. ఈ యొక్క షద్రక్, మేషక్, అబద్నగోలు యొక్క భక్తి వారికి ధైర్యాన్ని కలిగించడం మాత్రమే కాదు, వారి యథార్థ ప్రవర్తన వారికి ఒక నిరీక్షణను కలిగజేసింది. ఏంటి అనంటే, ఆ అగ్నిగుండంలో పడవేసిన రక్షించుటకు నా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షింపపోయినా పర్వాలేదు, కానీ యేసు క్రీస్తు ప్రభు వారి మీద వారికి ఉంటున్నటువంటి భక్తిని మాత్రము వారు విడిచిపెట్టలేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు నష్టం కలిగిన, ఈరోజు నీకు ఆపదనే ఎదురైనా, ఈరోజు యేసు ప్రభు నిమిత్తము భయంకరమైనటువంటి నిందలు, అవమానాలు నీవు భరిస్తున్నా, నీ భక్తి నీకు ధైర్యాన్ని కలిగించాలి. ఎందుకు అనంటే, ఒకరోజు నీ భక్తి నీకు జయాన్ని తీసుకుని వస్తుంది. ఒకరోజు నువ్వు చేసే ఈ భక్తి నీ నిరీక్షణకు ఆధారంగా మారుతుంది. ప్రియ దేవుని బిడ్డ, దానియేలును కూడా మనం చూసినట్లయితే, దానియేలు ఏమాత్రం కూడా రాజు నియమించిన శాసనానికి భయపడలేదు, కానీ ఇదిగో ముమ్మారు ప్రార్థన చేయడానికి ఆ యెరూషలేము కిటికీలు తెరిచి దేవుని వైపు చూస్తూ ఆయన చేతులెత్తి ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, అతని భక్తి అతనిలో ధైర్యాన్ని కలిగజేసింది. సింహాల బోనులో పడవేస్తారని సింహాలకు భయపడలేదు, కానీ నిజంగా ఆయన జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాడని ఆయన భక్తి అతనికి ధైర్యాన్ని కలిగిస్తే సింహపు బోనులోనికి వెళ్ళడానికైనా సిద్ధపడ్డాడు. కానీ అతడు దేవుని వైపు చూచుట మానలేదు, వెనుక తిరగలేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ భక్తి లాభకరంగా ఉందా? నష్టమైనా నా దేవుని కొరకు నేను నిలబడతాను అన్నటువంటి నిజమైన భక్తి నువ్వు చేస్తున్నావా? ఒకసారి పరీక్షించుకో. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, మనం చేసే భక్తి మన అవసరాలు తీరటం కొరకు, మనం చేసే భక్తి మన యొక్క ఆపద తీరడం కొరకు, మనం చేసే భక్తి మన శ్రమంలో నుండి బయటపడడం కొరకు కాదు, కానీ మనం చేసే భక్తి ఎలాగుండాలి అనంటే, మనకున్నదంతా యేసు ప్రభు కొరకు కోల్పోయినా సరే యేసయ్యనే నాకు కావాలి అన్నదే నిజమైన భక్తి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం అందరం కూడా ప్రభువా,
ఒక నిజమైన భక్తి చేయడానికి నాకు సహాయం చేయమని అడుగుదాం. షద్రక్ మేషక్ అభిజ్ఞగో వలె ధైర్యాన్ని మన జీవితంలో మనం పొందాలి అనంటే నిజమైన భక్తి మనం చేయాలి. దానియేలు వలె సింహ బోనులోనికైనా వెళ్ళడానికి సిద్ధపడాలి అనంటే నిజమైన మన భక్తి చేసినట్లయితే ఆ భక్తి మనకి ధైర్యాన్ని కలుగజేయడం మాత్రమే కాదు, మనకు నిరీక్షణను కలుగజేయడం మాత్రమే కాదు, అపవాది మీద మనకి జయాన్ని కలుగజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి నిజమైన భక్తి చేసి దేవుని కొరకు మనమందరం కూడా నిలబడదాం, దేవుని కొరకు ఒక రాజ్యంగా మనం కట్టబడదాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్న మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ దినాన ప్రభువా, ఒక నిజమైన భక్తి మేము చేయాలని, మా భక్తి మాకు నష్టాన్ని కలిగించిన ఇదిగో ప్రభువా, మీ కొరకు ముందుకు సాగడానికి మేము వెనుతిరగకూడదని చక్కటి వాగ్దానంతో కూడిన మాటను మాకు ఇచ్చారు. ఇదిగో ప్రభువా, షద్రక్ మేషక్ అభిజ్ఞగో వలె దానియేలు వలె నిజమైన భక్తి చేసి మీ కొరకు మా ప్రాణాన్నైనా అర్పించడానికి సిద్ధపడుటకు మా అందరికీ ఉదయకాల సమయంలో మీరు కృప చూపించమని కోరుతూ, ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు కార్యాన్ని జరిపించమని, మేమందరం కూడా నిజమైన భక్తులుగా మార్చబడటకు సహాయం చేయమని, మా భక్తి మమ్మల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరచుటకు ఇదిగో ప్రభువా మీరే మాకు సహాయం చేయమని కోరుతూ, నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ప్రైజ్ ద లార్డ్.